హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అంజలి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఇమ్యూనిటీని పెంచే కషాయాన్ని రెడీ చేయబోతున్నాను. ఇది కరోనా టైం కాబట్టి ఇమ్యూనిటీని పెంచే బూస్టర్ అనేది మనకు చాలా అవసరం. దానికోసం నేను ఒక 10 ఐటమ్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇవన్నీ మనకు ఇమ్యూనిటీని పెంచేదన్నమాట. ఇది కరోనా టైం కాబట్టి మనం ఖచ్చితంగా కషాయం చేసుకొని తప్పకుండా తాగాలన్నమాట. కరోనా వచ్చిన తర్వాత వాడే కంటే ముందు నుంచే ఈ కషాయాన్ని డైలీ ఒక్కసారైనా తీసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వామ, 10 లవంగాలు, 10 మిరియాలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా అల్లం అన్నమాట. ఈ అల్లం వల్ల మనం వామిటింగ్స్ విరేచనాలు రావన్నమాట. ఈ జీలకర్ర వాము అనేది మన శరీరంలో జీర్ణానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, నేను ముందుగా ఒక స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో 1 లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 1 లీటర్ దాకా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగాలన్నమాట. బాగా మరిగిన తర్వాతనే మనం తీసుకున్న ఐటమ్స్ ఇందులో వేయాలి. ముందే వేయొద్దండి, బాగా మరిగిన తర్వాతనే వేయాలి. చూడండి, వాటర్ అయితే పెట్టేస్తాను, బాగా మరగాలన్నమాట ఇవి. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ ఖచ్చితంగా పాటించండి. ఇమ్యూనిటీ అవసరం మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా అవసరం కాబట్టి తప్పకుండా ఈ కషాయాన్ని తాగండి. ఓకేనా? ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి. తప్పకుండా తీసుకోండి. చూడండి, ఈ లవంగాలు అనేవి మనకి పళ్ళ నొప్పికి చాలా యూజ్ అవుతుంది. ఈ అల్లం ముక్కలు అనేవి మనం వామిటింగ్స్కి, దేనికైనా డైజెస్ట్ కోసం దేనికైనా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. పసుపు అయితే యాంటీబయాటిక్. ఇవన్నీ చాలా అవసరం అన్నమాట మన శరీరానికి. ఓకేనా? చూడండి, వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా లవంగాలు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క, మిరియాలు మొత్తం ఐటమ్స్ ఇందులో వేసేసుకున్నాను. చూడండి, వేస్తున్నాను. 1 నిమ్మకాయ ముక్కలు, పుదీనా, పసుపు మాత్రం ఇప్పుడు యాడ్ చేయొద్దండి. ఇది కొద్దిగా బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇందులో మనం పుదీనా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇలా బాగా మరగనీయాలన్నమాట. మరగకముందే మాత్రం అస్సలు స్టవ్ ఆఫ్ చేయొద్దండి. ఇలా కలుపుకోవాలి బాగా. ఆ వాటర్ అనేది మనకు 1/2 లీటర్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఈ వాటర్ తాగడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఏది రాదండి, తొందరగా తగ్గిపోతుంది. అసలు రాదు. ఇది కరోనా టైం కాబట్టి మనం తప్పకుండా ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఇందులోనే నేను పుదీనా యాడ్ చేశాను. చూడండి, పుదీనా, పసుపు యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ ముక్కలు మాత్రం ఇప్పుడు యాడ్ చేయొద్దండి. ఎందుకంటే మనం నిమ్మకాయ ముక్కల్ని ఎప్పుడైనా సరే ఏ వేడి నీళ్ళలోనైనా సరే వెయ్యం కాబట్టి వేడి మీద మాత్రం నిమ్మకాయ ముక్కలు యాడ్ చేసుకోవద్దు. ఇది బాగా మరిగిన తర్వాత, స్టవ్ కట్టేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం అది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మరగనీయాలి. బాగా మరిగిన తర్వాతనే ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి ఎలా మరుగుతుందో. ఇలా బాగా మరగనీయాలి. ఇలా మరిగిన వాటర్ని మనం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. చూడండి, నేనైతే ఇప్పుడు చూడండి కలుపుతున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి కషాయం. ఇలా ఆఫ్ అయ్యేదాకా మీ ఫుల్గా పెట్టేయాలి. ఫుల్గా పెట్టేసిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు
చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా ఇమ్యూనిటీని పెంచే వాటిని మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఈ వాటర్ని మన పిల్లలకి కూడా తాగిపియొచ్చు అండి. కాకపోతే వాళ్ళు తాగరు కాబట్టి ఇందులో మనం కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వల్ల మాత్రం మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్లడ్ పెంచడానికి కూడా బెల్లం చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా అండి? చూడండి బాగా మరిగిపోయింది ఇది. ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మరుగుతుందో చూడండి. ఇలా బాగా మరగాలన్నమాట. చూడండి నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న చల్లబడాలన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడు చూడండి కొద్దిగా చల్లారింది. ఇప్పుడు నేను ఇందులో నిమ్మకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఎందుకంటే నిమ్మరసం మొత్తం వాటర్లోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయేదాకా అలాగే వదిలేసేయాలి. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్లోకి ఒక జాడి పెట్టుకొని అందులోకి పోసేసుకోవాలి. ఒక గ్లాస్లోకి చూడండి తీసుకున్న తర్వాత మనం ఇలాగే తాగుతామంటే ఇలాగే తాగొచ్చు. ఘాటుగా అనిపిస్తుంది అనేసి అనిపిస్తే ఇందులో ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకోవచ్చు, అంటే నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాగొచ్చు. ఇది చాలా మంచిది మన హెల్త్కి. ఇది కరోనా టైం కాబట్టి తప్పకుండా తాగండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కషాయం. చూడండి ఈ కషాయాన్ని తాగడం వల్ల మనకు ఈ కరోనా టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నీ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఓకేనా? బాయ్.